సో చిరంజీవి గారు డాన్స్ అంటే చాలా మందికి ఇష్టం, చాలా మందికి ఏంటి ఆయన ఫ్యాన్స్ గురించి మనకు తెలిసిందే. సో వాళ్ళ తేరు వీరయ్య, భోలా శంకర్ కి కూడా చేశారు మీరు, సో ఎలా అనిపించింది ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్? నాకు భోలా శంకర్ లో ఇంట్రడక్షన్ బిట్ లో డాన్స్ ఉంటుంది, ఆ సార్ ఇంట్రడక్షన్ ఆయన గ్రేస్ కా బాప్, నాకైతే గాడ్ ఆఫ్ గ్రేస్ డాన్స్ లో అయితే నిజంగా ఆయన ఇప్పటివరకు ఆయన గ్రేస్ అని అంటే చూస్తూ ఉండిపోతాం. ఇందాక మనం డిస్కస్ చేశాం కదా డాన్స్ అంటే అలా ఉండాలంటే చూస్తూ ఉండిపోవాలి. ఆయన కంటిన్యూగా ఎన్ని సాంగ్స్ వచ్చాయో అన్ని అలా ప్లేలిస్ట్లో వీడియోలు చూస్తూనే ఉంటాం మనం కంటిన్యూగా చూస్తే. ఏం డాన్స్ అంటే అంటారు కదా మూమెంట్, డాన్స్ మాస్టర్ కాదు, డాన్స్ ఎవరైనా ఆడేస్తారు మనం వేసేయచ్చు, దాంట్లో ఒక లైఫ్ యాడ్ చేస్తారు ఆయన. అంటే ఈ మూమెంట్కి లైఫ్, ఆయన చేసినప్పుడు అనిపిస్తుంది ఈ మూమెంట్లో ఇంత మ్యాటర్ ఉందా, ఆహా ఇంత అంటే దానికి లైఫ్ అనేది ఇట్లా యాడ్ చేయాలని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క మూమెంట్లో లైఫ్ లేకుండా చేయద్దు, లైఫ్ యాడ్ చేయాలి, సోల్ వేయాలి దాంట్లో. ఊరికే డాన్స్ చేయడం కాదు, దాంట్లో స్టైల్ సోల్ గ్రేస్ యాడ్ చేస్తే ఆ బ్రతుకుతుంది ఆ మూమెంట్ అలా. సో ఆయన ఎనర్జీ వీర లెవెల్ అసలు ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా అసలు ఆయన గ్రేస్ గ్రేసే మామూలుగా ఉండదు. అండ్ ఐఎమ్ సో లక్కీ, థ్యాంక్ఫుల్ టు మేయర్ రమేష్ గారు. నిజంగా భోలా శంకర్లో ఫస్ట్ ఆ ఇంట్రడక్షన్ బిట్లో నన్ను చేయమన్నప్పుడు చేస్తే నేను అసలు ఎక్కడో నా చిరంజీవి గారు నా మూమెంట్ ఆడుతున్నారా ఏంటి అసలు అని నిజంగా నా ఒక 1 అవర్ వరకు నా మైండ్ అంతా చిరంజీవి సార్ నేను కంపోజ్ చేసిన మూమెంట్ చేస్తున్నారా అని చెప్పేసి ఆయన నేను చేసింది ఒకలా చేస్తే ఇంత గ్రేస్ఫుల్గా అబ్బా నా మూమెంట్ ఇది కదా అసలు అని చెప్పేసి. సో అది ఒక కొరియోగ్రాఫర్ కి చాలా హ్యాపీ మూమెంట్ కదా, మీరు అనుకున్న దానికన్నా మోర్ అంటే ఎక్కువ అంటే ఇప్పుడు చెడగొట్టడం కాదు దానికి లైఫ్ యాడ్ చేయడం అనేది అమేజింగ్ కదా. అక్కడ ఎంత సంతోషం ఉంటుంది అంటే నేను ఎఫర్ట్ పెట్టి కష్టపడి ఒక దాన్ని క్రియేట్ చేస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్లో పెడతా ఉంటే ఇంకా దానికంటే ఆనందమే ఉంటుంది.